దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2024 ఫిబ్రవరి మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అదృష్టానికి దగ్గరగా జాతకం నడుస్తుంది. ఎంతో కాలంగా సాధించాలనుకుంటున్న పట్టుదల చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సఫలీకృతం కావట్లేదేమోనన్నటువంటి ఆలోచన ఒకటి. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ ఫలితం మనకు అనుకూలంగా ఉండబోతుందో లేదోనన్న ఆలోచన గందరగోళంలో మీరుంటారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీ జీవితం మారబోతుంది. ఒకవైపు ఏమో ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడు, ప్రశ్నా సహస్రాన్ని చూస్తే మిగతా గ్రహాల యొక్క ప్రతిపత్తులు, వీటన్నిటినీ క్రోడీకరించుకుంటే వచ్చినటువంటి అంశం ఏంటంటే ధనం మాత్రం అన్యాయకరంగా ధనవ్యయమయ్యే అవకాశం, విపరీతమైనటువంటి ధనం ఖర్చు అయిపోవటం, ఎందుకు ఖర్చు అయిందో కూడా అర్థం కాకపోవటం, ప్రయత్నాన్ని కొనసాగించిన సఫలీకృతం కానటువంటి పరిస్థితులు, ఏదో కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటమో అపార్థం చేసుకోవటమో జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మన ప్రమేయం లేకుండానే మనల్ని కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోకపోవటం, అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి మనకు కారణం కాదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం తెలివిగా వ్యవహరించాలి. అవసరమైతే వాటికి సంజాయిషి ఇచ్చుకోవడం, క్షమాపణ చెప్పడం వల్లనో మన స్థాయి ఏమి తగ్గిపోదు. ఇలాంటి విషయాల్ని చూసి చూడకుండా వదిలిపెట్టడమో, అలాంటి వ్యక్తులకి మనం సంజాయిషి ఇవ్వకుండా దూరంగా పెట్టడం వల్ల మీ బలాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కొంతమంది వ్యక్తులతో శాశ్వతమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీకు సన్నిహితులు అనుకున్న వాళ్ళు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరంగా వెళ్ళేటువంటి వాళ్ళని మళ్ళీ చేరదీసుకొని వాళ్లతో కష్టసుఖాలు మాట్లాడుకొని మీ అభిప్రాయాన్ని కనుక చెప్పినట్టయితే మీ గౌరవం నిలబడటమే కాదు, కొన్ని నిందనలు ఆరోపణలు, అవి ఆరోపణలుగానే మిగిలిపోతాయి. మీ గురించి వాళ్ళు నిజాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, వీళ్ళతో ఎందుకో తెలియదు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏవైనా విరుద్ధమైనటువంటి ఆలోచనలు వాళ్ళు అవ్వచ్చు, మీరు చేసే కొన్ని నిర్ణయాలు అవ్వచ్చు, కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతికి కారణమవుతుంది. ఏం చేయాలో అర్థం అవ్వదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అంతా బాగా సజావుగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జీవిత భాగస్వామితో మీకు ఏదైనా సరే సఖ్యత దెబ్బతినేటువంటి అవకాశం. ఏదో కారణంగా వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, వాళ్ళ సహాయ సహకారాలు మీకు లభించకపోవటం ఇబ్బందికి కారణమవుతుంది. సమాజంలో వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు సరిగ్గా ఉన్నాయి, కానీ అనవసరమైనటువంటి పోటీతత్వం కారణంగా మీరు కొంత శ్రమించడానికి ప్రయత్నం చేయాలి. అది వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వృత్తి వ్యాపారం అవ్వచ్చు, సమాజంలో మరొకటి ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా చేయాలి. మీ స్థితిగతులను చూసి మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకొచ్చేటువంటి పేరు ప్రఖ్యాతల్ని చూడలేక వాటిని చెడగొట్టడానికి ప్రయత్నం చేయటమో, లేదా వారు కూడా మీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతల్ని గండి కొట్టడానికి అడ్డుపడేటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కొంత నిరాశ, నిస్పృహలు, మనం మంచి చేయాలనుకుంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, సమాజ హితం కోసం మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఎందుకు అవాంతరాలు వస్తున్నాయి,
ఇలాంటి ఆలోచనలు చేసి మీ మనసు చాలా బాధపడుతుంది. మరేం పర్వాలేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అదృష్టానికి దగ్గరగా జాతకం నడవబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థకి లాభాలు వస్తాయి, వ్యాపారాన్ని విస్తరించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వచ్చినప్పటికీ ఖర్చు అయిపోయినా పర్వాలేదు, మరిన్ని కొత్త పెట్టుబడులను సేకరించడమో వ్యాపారాన్ని విస్తరించడమో తప్పకుండా చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా గుప్తంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మళ్ళీ బహిర్గతమవుతుంది. వాతావరణ పరిస్థితుల వల్ల అవ్వచ్చు, శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల అవ్వచ్చు, ఈ ఆరోగ్య సమస్యకు సంబంధించినటువంటి ఆలోచన మీ మానసికమైనటువంటి ప్రభావానికి కారణమై ఎందుకు ఇబ్బందులు వస్తాయో, ఏ విధమైనటువంటి పరిస్థితులకు ఏ విధమైనటువంటి స్థితిగతులు వస్తాయో, నా ఆరోగ్యమయమైన భవిష్యత్తుకి ప్రతిబంధకం కాబోతుందేమో, నా వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉండబోతుంది, కుటుంబం ఎట్లా ఉంటుందన్నటువంటి ఆలోచనతో తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురవుతారు. అలాగేమీ ఉండదు, ఇదంతా కేవలం మాయ. మీరు ఊహించేటంత తీవ్రమైన ఇబ్బంది కానీ, మీరు ఊహించే ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో కానీ మీ యొక్క జీవన గమనం లేదు, ఆరోగ్య స్థితి కూడా లేదు. కానీ ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా మాత్రమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేవారు మహాకాలభైరవ రక్షణ ధరించండి. కాలభైరవ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. కాలభైరవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన, నువ్వుల నూనెను దానంగా పెట్టి వచ్చిన అనుకూలవంతం. అట్లాగే తాంత్రిక విధానంలో ఈ మకర రాశి జాతకులు కదలీవనం అరటివనం మధ్యలో కూర్చొని ఆంజనేయ స్వామివారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువు, దీన్ని తాంత్రిక పరిభాషలో హనుమత్తంత్రం అంటారు. ఈ హనుమత్తంత్రం అన్నటువంటి విధి విధానంలో గనక ఒక పూజాది క్రతువును చేయించగలిగితే అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులు వస్తాయి, మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోతుంది, భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది. ఈ పరిహారాలను చేయండి. ప్రతిబంధకాలు తొలగిపోవటమే కాదు, జీవితంలో అదృష్టం తలుపు తట్టేటువంటి సందర్భం మీకు అతి దగ్గరలో ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి.